హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన రిజల్ట్స్ సాయంత్రం వరకు వెయిట్ చేయండి. టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఏమి లేకపోతే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలో రిజల్ట్స్ వదిలే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మీకు వన్ టూ త్రీ డేస్లోనే ఖచ్చితంగా మీకు జీడీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది 100% వస్తుంది. ఎందుకంటే మీ జీడీ రిజల్ట్స్ ఎప్పుడో రెడీ అయిపోయినాయి, వదలడమే ఆలస్యం, ఖచ్చితంగా వదిలేస్తాడు. సో దానికి అది పక్కన పెట్టిన తర్వాత పడితే, సో దాన్ని ఎలా వచ్చిన తర్వాత, రిజల్ట్స్ ఎలా వచ్చిన తర్వాత ఎలా చూడాలి అని అడుగుతున్నారు. సో టెలిగ్రామ్ ఛానల్లో నేను పీడిఎఫ్లతో సహా పెడతా. జస్ట్ మీరు ఆ పీడిఎఫ్లో మీరు సెర్చ్ కొట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ చెక్ చేస్తే మీరు అందులో ఆ లిస్టులో మొత్తం 4 లిస్టులు పెడతాను. ఆ 4 లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి. మీ పేరు జస్ట్ మీ పేరు టైప్ చేస్తే సెర్చ్లో వెళ్ళి మీ పేరు ఉందా లేదా, ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు, లేకపోతే డిస్క్వాలిఫై అయినట్టు. మొత్తం 4 లిస్టులోనూ ఓపిక్గా 4 లిస్టులోను పూర్తిగా చూడండి. సగం చూసేసి నేను లిస్టులో లేదు అని చెప్పి భయపడద్దండి. నేను సేమ్ మిస్టేక్ అలాగే చేశాను 5 సంవత్సరాల ముందు. సో లిస్టులో నా పేరు ఉంది, నేను ఎత్తుకున్నా నాకు కనిపించట్లేదు. యూట్యూబ్లో ఏదోతో చెప్తున్నారు కానీ నాకు క్లారిటీ రావట్లేదు. సో తర్వాత మళ్ళీ వేరే అన్న చూసి నాకు చెప్పినాడు, ఇలా పీడిఎఫ్లు నాకు సెండ్ చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్ కొట్టి ఓపెన్ చేస్తే అప్పుడు అర్థమైంది నా పేరు ఉందని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా అడగండి, టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి, మీకు అప్డేట్ అంత అందా లేదా, దానివల్ల మాకు యూజ్ ఉందా లేదా అని ఫస్ట్ కనుక్కోండి. కనుక్కున్న తర్వాతే జాయిన్ అవ్వండి, ఊరికి ఎవరో చెప్పినారని మాత్రం జాయిన్ అవ్వద్దండి. సో నేను ఖచ్చితంగా దాంట్లో పెడతాను, పీడిఎఫ్లు అన్నీ దాంట్లో పెడతాను. పెట్టిన తర్వాత జస్ట్ మీరు మీ యొక్క పేరు కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తగ్గ చెక్ చేస్తే మీరు ఆ 4 లిస్టులో ఏదో ఒక లిస్టులో మీ పేరు ఉంటారు ఖచ్చితంగా. ఉన్నారంటే మీరు క్వాలిఫై అయినట్టు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోయినట్టు అనమాట. ఇంతే చెకింగ్, ఇంతలో ఇంతకు మించి ఏముండదు. స్కోర్ కార్డు సంబంధం ఫస్ట్ షార్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది ఈసారి. షార్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత స్కోర్ కార్డ్ అనేది కొంచెం లేట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది దీనికి సార్ నెక్స్ట్ వచ్చి ఫిజికల్కి సంబంధించి, ఈ మంత్ ఎండింగ్లోనే ఖచ్చితంగా 100% ఈ మంత్ ఎండింగ్లోనే ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 3rd వీక్లో పూర్తిగా ఫిజికల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి మీకు మెడికల్ డేట్లు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నదన్నమాట. సో ఆల్రెడీ నేను అన్నీ చెప్పినాను వీడియోలో, సౌత్ సైడ్ ఖచ్చితంగా రోడ్లు ఉండే ఛాన్స్ ఉంది, కొన్ని చోట్ల గ్రౌండ్లు ఉంటాయి, నార్త్ సైడ్ పూర్తిగా గ్రౌండ్లు ఉంటాయి ఖచ్చితంగా 100%. ఎక్కడ కానీ రోడ్ అనేది ఉండే ఛాన్సే లేదు నార్త్ సైడ్లో పూర్తిగా. ఎందుకంటే నార్త్ సైడ్లో సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది, మన సైడ్ వర్షాకాలం నడుస్తుంది అనమాట. సో ఎక్కడైతే వర్షాకాలం ఉన్నాయండి అక్కడ రోడ్లు పెట్టాలి, వేరే ఆప్షన్ లేదు. గ్రౌండ్ అయితే బురద. సో ఖచ్చితంగా సౌత్ సైడ్లో ఖచ్చితంగా రోడ్లు పెడతాడు, నార్త్ సైడ్లో ఖచ్చితంగా గ్రౌండ్లు అనేది పెడతానన్నమాట. సో ఫిజికల్ అనేది ఖచ్చితంగా 2 పూట్ల ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే వీక్గా ఉన్నారో, అంటే లోయర్ వెయిట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు 1 పూట ప్రాక్టీస్ చేయండి. మేము రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయగలము, నాకు అంత కెపాసిటీ ఉంది, నేను పాస్ అవుతాను అనుకున్న వాళ్ళు 1 పూట ప్రాక్టీస్ చేయండి. మిగతా అప్పుడంతా చదువుకోండి, పడుకోవద్దండి, చదువుకోవాలా. సో రైల్వే నోటిఫికేషన్, నెక్స్ట్ రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉన్నది, నెక్స్ట్ పారామెడికల్కి సంబంధించి నోటిఫికేషన్ ఉండదు, ఏఎల్పీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉండదు. సో ఇంత ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఈ ఆర్పిఎఫ్ ఉంది. సో వీటిలో ఖచ్చితంగా మీరు పరిగెత్తాలా, చదవాలా, నిద్రపోకూడదు. సో ఇది చేయాలన్నమాట, ఇలా చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి. సో ఖచ్చితంగా ఎవరైతే మేము రన్నింగ్ నా వల్ల కావట్లేదు, నేను పరిగెత్తలేకపోతున్నా, నాకు ఇబ్బందిగా ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నాను, అంటే ఎక్కువ వెయిట్ ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పొద్దున్నే పరిగెత్తండి, సాయంత్రం కూడా పరిగెత్తండి. నాకు జీడీనే కావాలా, నాకు ఇంకేమీ వద్దు అని నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే, సో ఖచ్చితంగా మీరు 2 పూట్ల ప్రాక్టీస్ చేయండి. పొద్దున్నే ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ సాయంత్రం కూడా మీరు అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే, సో 2 పూట్ల ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 100% మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఊరికే మీరు లిస్టులో నేనేదైతే కటాఫ్ పెట్టాను, ఆ కటాఫ్ ప్రకారం ఎవరైనా దాటింటే మాత్రం 100% మీకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ కటాఫ్ తక్కువ వచ్చినా సరే భయపడాల్సిన పని లేదు. దాంట్లో ఖచ్చితంగా మీ కేటగిరీ వైజ్లోనే రన్నింగ్లో చాలామంది డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారో, లాస్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే మిస్ అయిపోయినారో వాళ్ళకే ఈసారి ఎక్కువ జాబులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఒడిదు పడి లేచింటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాబులు కొట్టేస్తారు. సో మీరు వాళ్ళకంటే మీరు ముందు ఉండాలంటే వాళ్ళకంటే ఎక్కువ పరిగెత్తాలి, వాళ్ళకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ బాగా చదివి ఉండాలి, మంచి మార్కులు వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఎవరైతే మిస్ చేసుకున్నా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది, ఇలా ఇన్ని పోస్టులే మళ్ళీ మీరు వస్తారు. సో అంతకు మించి వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వ్యాకన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 100% అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఫిజికల్ అనేది ఈ మంత్ ఎండింగ్లోనే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఏ క్షణంలో అయినా సరే రిజల్ట్ సడన్గా దిగుతుంది, కావాలంటే మీరు చూడొచ్చు. సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడున్న పోస్ట్ నిజంగా జస్ట్ మీరు ఫైనల్ స్టేజ్ వరకు వెళ్తే ఏదో దాంట్లో జాబ్లు వస్తారు, కొన్ని కేటగిరీలు మాత్రం. నక్సల్ వాళ్ళు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఖచ్చితంగా మీరు నక్సల్లో అయితే ఖచ్చితంగా ఏదో జాబ్ వచ్చేస్తుంది. ఆంధ్ర నక్సల్ కావచ్చు, తెలంగాణ నక్సల్ కావచ్చు, తెలంగాణ కంటే ఆంధ్ర నక్సల్లో చాలా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. సో పోస్టులు ఎప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఈసారి పోస్ట్ కూడా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. సో దాన్ని చూసుకొని బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో నేనేదైతే రిజల్ట్ రాగానే ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లోనే పీడిఎఫ్లు పెడతాను.
ఆ పీడిఎఫ్లో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పీడిఎఫ్లో మీ పేరు ఉంటే మీరు క్వాలిఫై, మీ పీడిఎఫ్లో మీ పేరు లేకపోతే మీరు డిస్క్వాలిఫై. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మీరు డిస్క్వాలిఫై అయిపోయినా సరే భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలాగో ఉంది, ఆగస్ట్ 27, సో ఒక వారం అటు ఇటు అయినా సరే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ అయినా మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో అయినా జాబ్ అని మీరు 100% కొట్టేయచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసేది ఉండేది, బాగా చదివే ఉండేది. ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళు అర్థమెటిక్, రీజనింగ్ ఇంగ్లీషు ఈ 3 సబ్జెక్టుల మీద ఎవరైతే గ్రూప్ తెచ్చుకుంటారో జీవి జాబ్ని గాల్లో ఎగరేసి కొట్టచ్చు. సో అంత ఈజీగా ఉంటుంది. కానీ ఏమంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద మంచి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే వద్దన్నా సరే మంచి మార్కులు వస్తాయి. ఇంకా ఈ 3 సబ్జెక్టుల మీదే మీరు టార్గెట్ చేయండి పూర్తిగా. జనరల్ సైన్స్ని టార్గెట్ చేయొద్దండి. అందులో దేంట్లో నుంచి ఏ క్వశ్చన్ తీసుకొస్తాడో ఎవరికి అర్థం కాదు, అసలు అర్థమే కాదు అసలు జనరల్ సైన్స్. నాకు ఆ జనరల్ సైన్స్ చూస్తేనే కోపం వస్తుంది. సో ఇవైతే ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా గన్ షాట్లు దాంట్లోనే దిగాలి. అర్థమెటిక్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంతే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లోనే రావాలి. ఆ మోడల్స్లోనే దిగుతుంది అనమాట. ఎందుకంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి కాబట్టి సింపుల్ సింపుల్ కానీ తగ్గొట్టచ్చు ఈజీగా. ఫార్ములా వేసావా ఆన్సర్ తగ్గొట్టా, ఇంత ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ 3 సబ్జెక్టుల మీదే గ్రిప్ తెచ్చుకోండి. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు 1 or 2 ఈరోజా లేదా 1 to 3 డేస్లో మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఫిజికల్ కూడా, ఫిజికల్ డేట్లు కూడా ఖచ్చితంగా ఆల్రెడీ రాత్రి చెప్పాను దీని గురించి మళ్ళీ మళ్ళీ. సో ఖచ్చితంగా సిఆర్పీ వెబ్సైట్లోనే, ఐటీవీ వెబ్సైట్లోనే రెండు దాంట్లోనే ఖచ్చితంగా మీకు దేంట్లో దాంట్లో ఖచ్చితంగా దిగుతుంది ఖచ్చితంగా నోటీస్. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.